అకారణంగా వాలంటీర్లు విధుల నుండి తొలగించడం అన్యాయమంటూ అన్నమయ్య జిల్లా నెమ్మనపల్లి మండలానికి చెందిన వాలంటీర్లు పవన్ కుమార్, పుష్ప, లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కారణాలతో అకారణంగా తమను తొలగించడం జరిగిందన్నారు. తమపై స్థానిక ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఉత్తమ వాలంటీర్ అవార్డు పొందిన పవన్ కుమార్ ను సైతం తొలగించడం స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్నారు. అధికారులు సైతం వారిని వత్తాసు పలుకుతూ విధుల నుండి తొలగించడం జరిగిందన్నారు. నమస్కారం సార్, నేను నిమ్మనపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామం మంగళవీధిలో వాలంటీర్గా పనిచేశాను సార్. నా పేరు పుష్ప, నా క్లస్టర్ వచ్చి సిఐ. నన్ను లాస్ట్ మంత్ వచ్చి మిమ్మల్ని రిమూవ్ చేస్తానట్లు నోటీసులు ఇచ్చినారు. మేము దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగాము పంచాయతీ సెక్రటరీ గారిని, కానీ వాళ్ళు ఏమన్నారంటే మాకేం సంబంధం లేదు, మాకు ఎంపీడీఓ తరఫు నుంచి వచ్చింది ఇది అనేసి అన్నారు. మేము అన్ని గిరిసార్తో మాట్లాడిన తర్వాత అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, ఏమేమి చేయలేదు, ఎందుకు చేయలేదు, మమ్మల్ని ఎందుకు రిమూవ్ చేయనారని. సరేలే వెళ్ళండి, మీ వర్క్ మీరు చేస్తూ ఉండండి అన్నారు. మళ్ళీ ఈ మంత్ ఫస్ట్కి వచ్చేసాను, మళ్ళీ మాకు రిమూవ్ లెటర్ ఇచ్చారు. మిమ్మల్ని పూర్తిగా రిమూవ్ చేసినాము, మీ మొబైల్ మీ డివైస్ అన్నీ సబ్మిట్ చేసి వెళ్ళిపోండి అనేసి. మేము అడిగాం సార్ ఎందుకు చేశారు ఏమి అంటే, ఏం లేదు, మీరు ఎంపీడీఓ సార్తో మాట్లాడండి అని. ఎంపీడీఓ సార్తో మాట్లాడినాము, లేదు మీకు పైనుంచి రాజకీయ పరంగా వచ్చింది, ఎమ్మెల్యే సార్తో మాట్లాడండి అనేసి అన్నారు. ఎమ్మెల్యే సార్ గారిని అడిగితే లేదు, మీరు లోకల్ సర్పంచ్ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడండి అంటే దొర గారి పేరు చెప్తా ఉన్నారు సార్ గారు. ఆయనతో వెళ్ళి మాట్లాడండి అమ్మా, నా వరకు ఏం సంబంధం లేదు, నా దగ్గర వచ్చే విషయమే కాదు ఇది అనేసి. వాళ్ళని అడిగితే మాకేం సంబంధం లేదు, మేము చేయట్లేదు అనేసి ఒకరి తర్వాత ఒకరు చెప్తాను సార్. రీజన్ ఏమి అని చెప్పడం ఏమంటే, వాళ్ళు మా ఊర్లో వైస్ ఎంపీటీసీ సుజాత నాన్న హస్బెండ్ వాళ్ళు సార్, ఆయన పేరు శ్రీనివాసులు. ఆయన వచ్చి వ్యక్తిగత కారణాల వల్ల మా నాన్నగారికి వాళ్ళకి ఒక 5 సంవత్సరాల ముందు గొడవలు ఉన్నాయని అప్పటి నుంచి మా కుటుంబం అంటే వాళ్ళు నచ్చకపోగా ఈరోజు మేము వాలంటీర్లో ఉన్నామనేసి దాన్ని తొలగించలేట్లేనని ఈ ఒక కారణంతో వాళ్ళు దాన్ని తొలగించడం జరిగిందనేసి చెప్తా ఉన్నాం సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వినయ్ కుమార్, నేను నిమ్మనపల్లి మండలంలోని నిమ్మనపల్లి పంచాయతీలో వర్క్ చేస్తున్నాను, తురకపల్లిలో పనిచేస్తున్నాను. నా క్లస్టర్ నెంబర్ 13 సార్. యాక్చువల్గా మమ్మల్ని ఫిబ్రవరి 10న మెమో ఇవ్వడం జరిగింది. మెమో ఎందుకు ఇచ్చారని మా పంచాయతీ సెక్రటరీ అయినటువంటి గిరిధర్ నాయక్ గారితో మాట్లాడాము. మెమో ఇవ్వడానికి కారణం ఏమిటో ఆయన చెప్పకపోగా మీరు సంతకం పెట్టేసి వెళ్ళిపోండి, మీకేం కాదు, నేనున్నాను, నేను చూసుకుంటాను అని ఆయన దాటవేశాడు. మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ రిమూవ్ చేసినట్టు లెటర్ వచ్చింది. ఎంపీడీఓ గారిని వెళ్ళి అడిగితే మీరు తాజ్మహల్ చూడు సార్, మా ఎంపీడీఓ వెళ్తే మీరు పొలిటికల్ లీడర్స్తో మాట్లాడుకోండి, మీదైనా గవర్నమెంట్ జాబ్లో వాళ్ళే ఇచ్చారు వాళ్ళే తీసేశారు, మీరు మాట్లాడుకొని రండి అన్నారు. నేను అప్పటికి అడిగాను సార్ ఎందుకు తీశారు, మేమేం తప్పు చేశామని అడిగినా కూడా ఆయన సమాధానం చెప్పలేదు సార్. రీసెంట్గా నాకు మార్చి 22న స్టేట్ గవర్నమెంట్ నుంచి సేవారత్న అవార్డు, వాలంటీర్ పురస్కారాలు ఉగాదికి సత్కరించేదానికి సేవారత్న అవార్డు వచ్చింది సార్. కానీ దాన్ని ఏప్రిల్ 2 ఉగాది అని చెప్పి ఏప్రిల్ 1 డేట్న దాన్ని మమ్మల్ని నేమ్లో నుంచి రిలీవ్ చేశారు. ఎందుకంటే నేను అడిగాను సార్, ఎంపీడీఓ గారిని వెళ్ళి మర్యాద పూర్వకంగానే అడిగాను ఎందుకు రిమూవ్ చేశారు, ఏం సార్ పరిస్థితి అని అడిగితే దొర అనేటువంటి ఆయనకి ఆయన ఓడిపోవడానికి కారణమైనటువంటి బలిజోళ్ళు ఎస్సీలు కారణము, అందులో మీరు బలిజోళ్ళు కావడం మిమ్మల్ని తీయడం జరిగింది అని ఒకసారి మీరు వెళ్ళి నేను ఇలా చెప్పానని చెప్పకుండా మీరు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో వైఎస్ఆర్ నాయకులతో మాట్లాడుకోండి, లేదు అలా కుదరకపోతే నెక్స్ట్ మంత్ కావాలంటే అప్లై చేస్తారు, మళ్ళీ మీరు వెళ్ళి డైరెక్ట్గా వైఎస్ఆర్సిపి నాయకులతో మాట్లాడుకోండి అని చెప్పి చెప్పారు సార్. యాక్చువల్గా నిన్న మొన్న అంతా ఏం జరిగిందంటే మా పెద్ద మాదిగపల్లిలోని వైస్ ఎంపీపీ అయినటువంటి సుజాత అని ఉంది సార్, వాళ్ళ హస్బెండ్ అయినటువంటి శ్రీనివాసులు అందరి దగ్గర పెద్ద మాదిగపల్లి ప్రజలందరి దగ్గర ఎంటీ కాగితాలు తీసుకెళ్ళి మేము మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఎంపీ దగ్గరికి వెళ్తున్నాము, కావున మన ఊర్లోకి రోడ్లు లేవు, కాలువలు లేవు, కాబట్టి వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టండి అని అందరి దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. కొంతమంది పెట్టారు, కొంతమంది పెట్టలేదు. పెట్టించుకున్న వాళ్ళందరి దగ్గర ఖాళీగా మ్యాటర్ రాసుకొని ఇప్పుడు మాకు వాలంటీర్లు డబ్బులు తీసుకుంటున్నారు, అన్ని పథకాలకి సరిగ్గా వర్క్ చేయడం లేదు అని లెటర్ ఇచ్చి ఇంకా నేను మిమ్మల్ని తీపిచ్చేస్తానని బ్లాక్మెయిల్ చేయడము స్టార్ట్ చేశారు సార్. 2 మంత్స్ నుంచి ఇదే రకంగా మానసిక ఒత్తిళ్ళకి గురి చేస్తున్నారు. ముందు నుంచి శాలరీస్ పెట్టకపోగా బెదిరించడము, మీ పని అయిపోయిందని చెప్పడము, ప్రతిరోజు ఆఫీస్లో ఇదే పనే సార్. ఇండైరెక్ట్గా కమ్యూనిటీ ఫీలింగ్ పెట్టి మేము బలిజోళ్ళం సార్, తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఎంపీడీఓ గారిని అడుగుతుంటే మా పంచాయతీ సెక్రటరీ అయినటువంటి గిరిధర్ సార్ని అడుగుతుంటే ఎంపీడీఓ సార్ చెప్పారు, ఆయన చెప్పింది మేము చేయాలి, మాకేం సంబంధం లేదంటారు. ఎంపీడీఓ గారిని అడిగితే పొలిటికల్గా వచ్చింది, మీరు పొలిటికల్గా మాట్లాడుకోండి, నన్ను అడిగితే నాకేం సంబంధం, వాళ్ళు చెప్పింది మేము చేయాలి, మా చేతుల్లో ఏమీ లేదు
పొలిటికల్ గా మేమేం తీసుకెళ్ళలేదు సార్, ఓన్లీ ప్రభుత్వ పథకాలు మాత్రమే తీసుకెళ్ళాము. పొలిటికల్ గా మాకేం సంబంధమో లేదు, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళము కాదు సార్.